welcome to Good Health. Good Health is a topic of Brazilian techniques through hair transplantation and liposuction. These procedures are non-surgical surgical procedures. I want to clarify that I am TV 5 studio. Sweerup Cosmetic Surgery and Cosmetology Center. Nunchi. Cosmetologist Dr. Rajashekhar Garu. So, 9961355710 numbers ki call chendi meeda osi clarify chesukondi but tv volume lo petti maatrame meeda center adigali. Good morning sir. Morning sir. Mukhyanga overweight vishayaniki vaste nowadays reasons causes emai undochu ante actually ga ee kotha generation sambandhinchinat varakaithe maatram first is junk food and improper eating habits, sleeping habits, alage entante manaki fast foods baaga dorukutunnayi ippudu like pizzas, burgers, easy food. బాగా చీజ్ ఉన్నాయి ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, తందూరి అని అవని ఇవని బాగా తింటా ఉంటారు. బట్ అదర్వైజ్ మామూలుగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒబేసిటీ ఏంటంటే డైట్తో పాటు ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఓవర్ వెయిట్కి గురవడం అనేది చాలా కామన్ ఇష్యూ. అండ్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మేజర్గా ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్లో సాధారణంగా మనకి ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్తారు, అక్కడేమో వేపుళ్ళు బాగా తింటూ ఉంటారు. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ లో ఇందాక నేను అన్నట్టు ఈ పిజ్జాస్, బర్గర్స్, మన మెయిన్ గా ఎక్కువ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ సంబంధించిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలలో అలాగే తమిళనాడులో కర్ణాటకలో చాలా ఎక్కువ అమౌంట్స్ ఉంటారు. కారణం ఏంటంటే మన ఈటింగ్ స్టైల్ రైస్ ఈటింగ్. సో రైస్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ప్లస్ ఇక్కడ మామూలుగా డే స్టార్ట్ చేయడమే ఈ వేరుశనగ చట్నీతోని, కొబ్బరి చట్నీతోని బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తుంటారు. సో దే ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ ఫ్యాట్, లాట్ ఆఫ్ ఫ్యాట్ ఫిల్డ్ డైట్ ఫ్రమ్ ద డే వన్ డే యాజ్ ఇట్ స్టార్ట్స్ అన్నమాట. అయితే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి, డయాబెటీస్ లాగా ఇటువంటివి. అయితే లైపోసెక్షన్ చేయించుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయని చాలా రకాలుగా వింటుంటాం. సో ఎవరెవరు ఈ లైపోసెక్షన్ చేయించుకోవచ్చు అంటారు? ఎవరైనా కూడా 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ క్రాస్ అయిన ప్రతి వ్యక్తి కూడా టిల్ అబౌట్ 60 ఇయర్స్ స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంది, బాగా షోల్ అవ్వలేదు, బాగా ముడతలు పడిపోలేదు, బాగా ముసలి రూపు వచ్చిన తర్వాత అయినట్టుగా కాకుండా ఎవరైతే కనుక వాళ్ళ స్కిన్ టైప్స్ బాగుంటాయో అలాగే మెడికల్ గా షుగర్స్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఉన్నా కూడా అవి కంట్రోల్లో ఉన్నట్లయితే కనుక దే ఆర్ ఆల్ సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ లైపోసెక్షన్. సో మామూలుగా మీరు ఇందాక అడిగినట్టుగా లైపోసెక్షన్ చేసిన తర్వాత బీపీ కానీ థైరాయిడ్ కానీ కంట్రోల్ అవుతుంది అనేది మాత్రం అది ఊహగానమే. అంటే మేబీ ఫిట్నెస్ పెరగడం వలన వాళ్ళు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందో లాస్ ఆఫ్ వెయిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక జిమ్కి వెళ్ళడం కానీ లేదంటే వాళ్ళ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్లో హ్యాబిట్స్లో చేంజెస్ వచ్చినప్పుడు ఇప్పుడు జిమ్ కానీ కొంతమంది చక్కని రూపాన్ని ఇచ్చిన తర్వాత సర్జరీ తర్వాత దే వాంట్ బికమ్ మోర్ హ్యాండ్సమ్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్. సో అప్పుడేమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ లో చేంజ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా దే మే గుడ్ బెటర్ హెల్త్. ఓకేనండి, డిస్కషన్ కంటిన్యూ చేసుకుని కొన్ని కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ తిరుపతి నుంచి విష్ణు వెయిట్ చేస్తున్నారు. విష్ణు గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నా పేరు విష్ణు సార్, నా ఏజ్ 28 సార్. ఓకే, నాకు హెయిర్ వచ్చేసి చాలా పౌసర్ ఉంది సార్. యాక్చువల్ గా నేను 1 ఇయర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నాను. యాక్చువల్ గా ఓకే అది ఏమవుతుంది అంటే ఎంత మనం ఇచ్చేసినా కూడా స్కాల్ప్ అనేది లైట్ హెయిర్ అయితే కనబడతానే ఉంది సార్. అది ఓకే అంటే మీ హెయిర్ బాగా థిన్ అయిపోయింది అంటారా, లేదంటే ఇంకేదన్నా ఫర్దర్ మెడిసిన్ కంటిన్యూ చేయమంటారు అడగదాం అనుకోండి సార్? అంటే మీకు ఎక్కడ కూడా బాల్ హెడ్ లో కాకుండా బాగా పలచబడింది అంతే కదండి? అవును సార్, బాగా పలచబడి నాకు ఇది స్కాల్ప్ అనేది కనబడతాం సార్. యా, అంటే సాధారణంగా మీకు అంతటా కూడా హెయిర్ ఉండి పలచబడినట్లయితే మాత్రం డెఫినెట్లీ మెడికల్ ట్రీట్మెంట్, ఇఫ్ నాట్ ఇప్పుడు స్టెమ్ సెల్ తో పాటు హెయిర్ రిజ్యూనేటింగ్ సిస్టమ్స్ అని, హెయిర్ సిస్టమ్స్ అని, అలా హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని రకరకాలుగా వచ్చినాయి. సో అటువంటి వాటితో మనం ఏంటంటే ఒక ప్రక్రియ ప్రకారం ఎలక్ట్రోపొరేషన్ అని అలాగే డర్మరోలర్ అని చెప్పేసి టెక్నిక్స్ తో మనం ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ ఒక 40 నుంచి 60% థిక్నెస్ అనేది రావడం జరుగుతుంటుంది అనమాట. అది కనుక బాల్డ్ హెడ్ లాగా స్కిన్నీగా అయినట్లయితే కనుక అప్పుడు మీకు వేరే సొల్యూషన్ లేదు, డెఫినెట్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో నేను ఒక చాలా పెద్ద జూబ్లీస్ లో ఉన్నా, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 9 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఐ వాజ్ ఇన్ బ్రెజిల్, ఫిలిపీన్స్ అండ్ థాయిలాండ్ అండ్ ఫర్ మై ట్రైనింగ్స్. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా మనం చేసి అన్ని కూడా బ్రెజిలియన్ టెక్నిక్స్.
ఇప్పుడు లైపోసాక్షన్ అంటే చాలా మంది భయపడతా ఉంటారు, బట్ లైపోసాక్షన్ లో బ్రెజిలియన్ టెక్నిక్ ఇస్ సపోజ్ టు ది లేటెస్ట్ అండ్ సేఫెస్ట్ అండ్ వెరీ లీస్ట్ పెయిన్ఫుల్ ఫర్ ద పేషెంట్ అనమాట. అలా హే ట్రాన్స్ప్లాంట్ లో ఫోర్త్ జనరేషన్ ఎఫ్యూవి అంటే ఎఫ్యూవి అని చేస్తుంటారు. ఎఫ్యూటీ అనేది బాగా పాత టెక్నిక్, స్ట్రిప్ లా తీస్తుంటారు, బట్ ఎఫ్యూవీ లో ఫోర్త్ జనరేషన్ ఎఫ్యూవి విత్ స్మాల్ పిన్ హోల్ అంటే 0.6 mm పిన్ హోల్ మెథడ్ తో 3 roots 4 roots ఉన్నటువంటి గ్రాఫ్స్ తీసి ఇంప్లాంట్ చేయడం అనేది లేటెస్ట్ డెవలప్మెంట్, అది శ్రీరూప్ లో జరుగుతుంటుంది. ఓకే, కాలర్ అండి రామరాజు వెయిట్ చేస్తున్నారు. రామరాజు గారు అవునండి. ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు మ్యూట్ లో పెట్టాలండి, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం, కన్ఫ్యూజ్ అవుతారు, సో ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామరాజు గారు చెప్పండి. హలో హలో డాక్టర్ గారు చెప్పండి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామరాజు అండి. చెప్పండి. సర్జరీ చేసాయండి. రామరాజు గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టట్లేదండి మీరు. ఎస్ ఇప్పుడు చెప్పండి. చెప్పండి రామరాజు. నా ఏజ్ అండి కంప్లీట్ పోయేది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నాది 32 ఇయర్స్ అండి. ఓకే, అదే నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, అదే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అంటే మీకు ఫ్రంట్ ఏరియాలో టాపా లేకపోతే మొత్తం అంతటా పోయింది? మిడిల్ అండి, నా కంప్లీట్ మిడిల్ లా పోతున్నాయి. ఓకే, మీకు బ్యాక్ పార్ట్ లో సైడ్స్ లో అంత హెయిర్ బాగుందండి? బ్యాక్ సైడ్ కు ఇవన్నీ నాకు హెయిర్స్ ఉన్నాయండి. ఓకే, దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అండి మీకు. అలాంటప్పుడు ఏంటంటే మనం బ్యాక్ హెయిర్స్ సైడ్ హెయిర్ చాలా బాగున్నట్లయితే గనక చాలా మంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ మనకి నాచురల్ లుకింగ్ అంటే మీరు ఒకవేళ గుండు చేసుకుంటే కనుక హెయిర్ ఎట్లా ఏ డైరెక్షన్స్ లో పెరుగుతుందో నాచురల్ గా అటువంటి ఇంప్లాంటేషన్ చేసుకుని గ్రో అయ్యేటప్పటికి చాలా నాచురల్ గా. ఇప్పుడు వ్యూస్ లో చూస్తుండొచ్చు, సైడ్ వ్యూస్ లో టీవీలో ఏంటంటే ముందు ఉన్న వ్యక్తికి మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎంత థిక్ గా ఒక 7 months కు వస్తుంది అనేది ఒక డిస్ప్లేస్ లో వస్తుంటది అనమాట. సో అలాంటి నేచురల్ టెక్నిక్ శ్రీరూప్ లో జరుగుతుంటాయి. నల్గొండ నుంచి మహేష్ వెయిట్ చేస్తున్నారండి. మహేష్ గారు హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. అది నాకు మొత్తం పెయిన్ గురి ఇట్లా హెయిర్ అంతా ఊడిపోయింది సార్, రావట్లేదు. 1 ఇయర్ అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా రావట్లేదు సార్, ఏం చేయాలి? అది యాక్చువల్ పెయిన్ గురుగుడు అనేది ఒక మిత్ లాంటిది అంటే స్టోరీ లాంటిది. పెయిన్ గురుడు అనేది ఉండదండి, అంటే అది ఫంగల్ ఎలిమెంట్ పాటు వర్మ్ ఇన్ఫెస్టేషన్ అని టీనియా అంటారు దాన్ని, టీనియా క్యాపిటిస్ అని, టీనియా వర్మ్ ఇన్ఫెస్టేషన్ వల్ల అలా జరుగుతుంటుంది. కుదిరితే కనుక ఒకసారి నాకు కలవగలిగితే కనుక నేను దానికి ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత దానికి ఎటువంటి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది, ఎన్నాళ్ళు వాడాలని నేను చెప్పడం జరుగుతుంది. సార్ ఇందాక మీరు బ్రెజిలియన్ టెక్నిక్స్ ద్వారా ఈ లైపోసెక్షన్ అనేది చాలా సేఫెస్ట్ మెథడ్ అన్నారు, నాన్ సర్జికల్ అయితే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? నేను యాక్చువల్ గా ఒక 5 countries తిరిగానండి, ఇండియా కాకుండా. ఈ ట్రైనింగ్స్ నిమిత్తం ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కంటిన్యూస్ జర్నీ లాగా, అందులో నేను ఎక్కడ కూడా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది నేను ఎక్కడ వినలేదు. అంటే మెడికల్ గా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది లేదు. ఎక్కడైనా ఫ్యాట్ అనేది ఉంటే దాన్ని క్యూహోల్ పెట్టి ఫ్యాట్ తీయడం అనేది లైపోసాక్షన్, దాంతో పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అంతేగాని హీట్ ప్యాడ్స్ పెట్టి ఏదో మసాజెస్ పెట్టి మిమ్మల్ని క్రాష్ డైట్ లో ఇంట్లో కూర్చున్న డైట్ చేయొచ్చు మనం. అండ్ డైట్ పెట్టిన తర్వాత మీరు ఇంచు లాస్ అని లేదంటే ఇలా నాన్ సర్జికల్ తగ్గిపోతారు, మీ ఫ్యాట్ అంతా యూరిన్ లోనో మోషన్ లోనో బయటికి వెళ్ళిపోద్ది అని చెప్తుంటారు. కానీ ఫ్యాట్ మోషన్ లో కానీ యూరిన్ లో కానీ వెళ్ళాలి అంటే దాని పాత్వే ఏంటి? పాత్వే ఇస్ లివర్. సో లివర్ ద్వారా అంత ఫ్యాట్ కనుక వెళ్తున్నట్లయితే లివర్ విల్ సకమ్ టు డెత్ ఆర్ ఎన్లార్జ్ ఆఫ్ ద లివర్. కొన్నాళ్ళకి ఫెయిల్ అవుతుంది, ఇమీడియట్ ట్రీట్మెంట్ చేసిన కొత్త లాభకపోవచ్చు. ఓ 6 months 7 months తర్వాత అవ్వచ్చు, అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం? ప్లస్ నాన్ సర్జికల్ అనేది ఎవరైతే అంటే నేను ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఎనీబడీ ఇన్ పర్టికులర్, కానీ నాన్ సర్జికల్ అనేది నడుపుతున్న వాళ్ళు ఎంబీబీఎస్ అట్లీస్ట్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ కాదు, దెన్ హౌ కెన్ యూ టెల్ దట్ దే ఆర్ ట్రీటింగ్ యూ? ఓకేనండి, ఇప్పటిదాకా లైపోసెక్షన్ గురించి చెప్పుకున్నాము, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది, ఎవరు చేయించుకోవచ్చు, మీరు హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ చేస్తారా ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమైనా చేస్తారా అన్నది షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేస్తాం. గుడ్ హెల్త్ లో షార్ట్ బ్రేక్. రోషిని నుంచి డాక్టర్ రోషిని చేసే కళని నిజం చేయడానికి ఇది మా చిన్న ఆరంభం. ఆలిక్స్ యొక్క డైలీ ప్యాక్ పెద్ద కళలకి సరైన ప్రారంభం. ఆలిక్స్ యొక్క డైలీ ప్యాక్ బచ్పన్ మే పాయా థా ఆజ్ భీ యే సాథ్ కాంటినెంటల్ టూ వీలర్ టైర్స్ మేడ్ బై మెట్రో.
Mathematically speaking, because of the bouncy pitches, any ball balled at 45 degrees may jump by 55 degrees. Adnala, the batsman must be aware when playing on the front foot. క్రికెట్ ఎక్స్పర్ట్స్ అనేక కార్స్ కేసెస్ ఇన్ కార్వాలి.com ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఎసిడిటీ వచ్చినట్టే మీరు ఎక్కడికైనా మాయమైపోతుంటారు. అందుకని ఈనో ఈనో పని ప్రారంభిస్తుంది లిక్విడ్ యూ టాబ్లెట్ కంటే మరింత త్వరగా. పని ప్రారంభం కేవలం 6 సెకండ్లలో. ఈనో జీవితంలోకి మళ్ళీ మీకు వెల్కమ్. ప్రతి షేవ్ మీ ముఖంపై దాడి చేస్తుంది. వీజాన్ షేవింగ్ క్రీమ్ లో ఉంది టీ ట్రీ ఆయిల్. ఇది క్రిములను ఎదుర్కొని చర్మాన్ని ఉంచుతుంది సురక్షితంగా. వీజాన్ షేవింగ్ క్రీమ్. అలసిపోయావా? జనాలకి అర్థం లేని వైరల్ వీడియోస్ పంచుతూ మూర్ఖుడా, మేల్ అనేది ఫుల్ టైం జాబ్ అని తెలీదా? అటు చూడండి, ఇన్సోమ్నియాక్ బాబాయ్ గారు ఓటనీ సిలబస్ లో ఇరుక్కుంది తపస్సు. ఎవరు కాపాడతారు ఈమెని? ఎవరు ఎవరు? నువ్వు పంచుతూ ఉండు వీడియోస్ ని, ఛాలెంజ్ అండి మేలు చేసే సప్లై ని. ఇలా టాటా డోకోమోలో డేటా పూర్తిగా దొరుకుతుంటే మరి సంకోచించడం ఎందుకు? ఓపెన్ అప్. ఫెమికాల్ మరి దృఢమైన అప్పు, నీటిలో కూడా విరగదు. ఫర్నిచర్ కిచెన్ లో ఉన్నా, బాత్రూమ్ లో ఉన్నా, బాల్కనీ లో ఉన్నా, ఇంకెక్కడున్నా ఫెమికాల్ మరి ఇప్పుడు అదే దృఢమైన అప్పు, నీటిలో కూడా. లైఫ్ షుడ్ బి సింప్లీ సోఫుల్, సింప్లీ ఫుల్ఫిల్లింగ్ అండ్ సింప్లీ గుడ్. కమ్ సెలబ్రేట్ గుడ్నెస్ with Parley Simply Good. నా ఆస్తి ఎవరి పేర రాయను. నాకేం తెలుసు మిస్టర్ శర్మ గారు, ఏ గైను నీరంతా పసుపుదా, త్వరగా చెప్పండి. ఇదంతా ఏం జరుగుతుంది? ఏషియన్ పెయింట్స్ వారి ట్రాక్టర్ మల్చం వేశారు కదా జనం, మిమ్మల్ని వివేకవంతులే అంటారు. మరి తక్కువ ఖర్చులు వేస్తుంది ప్లాస్టిక్ పెయింట్ శోభని. సాధారణ డిస్టెంపర్ కన్నా 1.5 రెట్లు ఎక్కువ వ్యాపిస్తుంది ట్రాక్టర్ మల్చం. కొత్త కాంప్లాన్ ఇప్పుడు మరింత చాక్లెటీ రుచిలో. మార్కెట్ లో ఎన్నో సేఫల్స్ ఉన్నాయి, ఏదన్నిటికన్నా బెస్ట్ రండి చేద్దాం మనం ఒక సింపుల్ టెస్ట్ కనుక్కుందాం. మార్కెట్ లో అన్నిటికన్నా ఏది బ్రైటెస్ట్? జపనీస్ టెక్నాలజీ గల రికీ సిఎఫ్ఎల్ అన్నిటికన్నా బ్రైటెస్ట్. హై వోల్టేజ్ లో నో ఫ్యూజింగ్, లో వోల్టేజ్ లో నో ఫ్లికరింగ్, ఏది బాగా పనిచేసే జరగదు ఎప్పుడు. అవును రికీ సిఎఫ్ఎల్ వెలుగుతుంది బ్రైట్ గా, వోల్టేజ్ ఫ్లక్చువేషన్ లో కూడా. మొదలని మళ్ళీ ట్రెడ్మిల్ రేస్, ఏది మనుతుంది ఎక్కువగా, దీని లైఫ్ చాలా లాంగ్. అరే రికీ సిఎఫ్ఎల్ లైఫ్ 10,000 గంటలు. యాంకర్ పారాసోనిక్ సమర్పిస్తోంది రికీ సిఎఫ్ఎల్. ఇది అన్నిటికన్నా బ్రైటెస్ట్, అన్నిటికన్నా ఎక్కువ మనుతుంది రికీ ద పవర్ సిఎఫ్ఎల్. అలవాట్లు మారుతున్నాయి కానీ మనకు ఆ సంగతి తెలియదు. మారుతున్న అలవాట్లు కొన్ని విషయాలు ఎలా చెప్తున్నాయో అలాగే మీ ఎముకలు కూడా మీతో ఏమైనా చెప్తున్నాయా? 30 తర్వాత మన ఎముకల్లో కాల్షియం తగ్గడం మొదలవచ్చు. ఆస్ట్రో కాల్షియం చూవబుల్ టాబ్లెట్స్, వీటిలో కాల్షియం ఇంకా విటమిన్ డి ఉంటాయి. అవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. రోహన్ ఎందుకింత స్పెషల్ బాబు? కొత్త విప్రో సేఫ్ వాష్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సేఫ్ వాష్ లోని ఎన్క్యాప్సులేటెడ్ టెక్నాలజీ బట్టలకు ఇస్తుంది మెత్తదనం మరియు పరిమళం ఉదయం నుండి సాయంత్రం వరకు. బట్టలలో మెత్తదనం మరియు పరిమళం రోజంతా. విప్రో సేఫ్ వాష్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నాకు తెలుసు నీకు అదంతా దొరుకుతుందని. దేనితోనైతే నువ్వు పెరుగుతున్నావు రోజంతా అది మదర్స్ హార్లిక్స్. దీనిలో ఉన్నాయి ప్రోటీన్, డిఎచ్ఏ, మైక్రోన్యూట్రియన్స్ వంటి పోషకాలు. ఇవి రెగ్యులర్ డైట్ తో పిల్లల సరైన వికాసానికి అమోఘమైన బరువు కోసం అవసరమైనవి. మదర్స్ హార్లిక్స్ ప్రత్యేకమైన పోషణ ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు కొత్త టేస్టీ ఫ్లేవర్ లో లభిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు గుడ్ హెల్త్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, శ్రీకాకుళం నుంచి కిరణ్. కిరణ్ గారు, హలో. హలో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీరే చెప్పాలి, మాట్లాడండి. మేడం గారు మార్నింగ్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్ గా నా హెయిర్ మొత్తం కూడాను గత 1 ఇయర్ నుంచి టోటల్ గా డాండ్రఫ్ మొత్తం కూడాను రాలిపోతుందండి. ఓకే. దీనివల్ల ఏంటంటే పూర్తిగా మొత్తం హెయిర్ మొత్తం మధ్య భాగం మొత్తం పల్చర్ అవుతుందండి. ఓకే. ఏమంటారు సలహాలు చెప్తే? అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఇప్పుడు మీరు ఎటువంటి ఏ రకమైన షాంపూ వాడుతుంటారండి? యాక్చువల్ గా మామూలుగా ఉన్నటువంటి హెయిర్ షోల్డర్ షాంపూ వాడుతూ ఉంటానండి. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు తలస్నానం ఇవాళ చేస్తే మళ్ళీ ఎన్ని రోజులకి ఒకసారి చేస్తుంటారు? ఎవ్రీ 3 డేస్ వన్ టైం చేస్తుంటారండి.
అంటే ఒక చిన్న లాజికల్ క్వశ్చన్, అఫెండ్ చేయడానికి అని కాదు కానీ, ఇప్పుడు మనం శరీరం ప్రతిరోజు వాష్ చేసేటప్పుడు తలలో మామూలుగా స్కిన్ మీద ఉన్న సెక్రీషన్స్ కంటే కూడా ఆయిల్ సెక్రీషన్స్ కంటే తలలో అట్లీస్ట్ 5 to 10 times ఉంటాయి. సో మనం ఆయిల్ సెక్రీషన్ సరిగా వాష్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఆ డిపాజిట్స్ ఎక్కువ అయిపోవడం వలన కొంతమందికి తలస్నానం వాళ్ళు చేస్తే కనుక నెక్స్ట్ రోజు కల్లా బాగా జిడ్డుగా పట్టినట్టు అయిపోద్ది ఆయిల్ పెట్టినట్టు. దానివల్ల చాలా అగ్రెసివ్ హెయిర్ లాస్ వస్తుంది. అలా కాకుండా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ గా వాష్ చేయకపోతే మళ్ళీ డాండ్రఫ్ అనే డిపాజిట్స్ పైన స్కాల్ప్ మీద అలా ఎక్కువ కాలం ఉండడం వలన మనం ఎట్లయితే ఒక గదిలో ఉన్నప్పుడు ఏసీ ఆన్ ఆఫ్ అయిపోయి విండోస్ అన్ని క్లోజ్ అయిపోయి మనకి డోర్ క్లోజ్ అయిపోయి వెంటిలేషన్ లేకపోతే ఎలా అయితే మనం ఆక్సిజన్ కోసం తపన పడుతుంటామో అట్లాగే వెంటిలేషన్ తగ్గడంతో పాటు అక్కడ స్కాల్ప్ మీద ఉన్న హైజీన్ దెబ్బతినడం వలన కూడా హెయిర్ లాస్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే మనం అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా చక్కని అడ్వర్టైజ్మెంట్ చూసి మనం షాంపూస్ కి మనం అట్రాక్ట్ అయ్యి దానివల్ల చేసుకోకుండా కొన్ని కొన్ని బిజినెస్ షాంపూస్ లాంటివి ఉంటాయి, దాని అవి వాడడం వల్ల రెగ్యులర్ గా మళ్ళీ డాండ్రఫ్ వస్తూనే ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఎవరైనా మంచి కాస్మెటాలజిస్ట్ కానీ ఎవరైనా కన్సల్ట్ అయ్యి ఎటువంటిది మీ స్కాల్ప్ సూటబుల్, ఎటువంటిది మీ స్కిన్ టైప్ కి సూటబుల్ అనేది తెలుసుకుని వాడడం అనేది చాలా మంచిది అన్నమాట. ఏదైనా మెయింటైన్ చేయాలి. yes, next caller అండి, కరీంనగర్ నుంచి రవివరన్. రవివరన్ గారు. హా సార్. మ్యామ్. yes, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, నాకు 3 times టైఫాయిడ్ వచ్చింది సార్. అంటే ఒక 1.5 years లోనే 3 times టైఫాయిడ్ వచ్చింది. నా హెయిర్ బాగా లాస్ అయింది. నా ఏజ్ అప్పటికి 21. ఓకే. మై బీటెక్ కంప్లీటెడ్. ఓకే అండి. సో ఇప్పుడు మీ హెయిర్ సిచ్యువేషన్ ఎట్లుందండి? అంటే ముందు లాసెస్ బాగా సార్. అంటే జుట్టు మొత్తం పలస పట్టిపోయింది, ఇటు సైడ్ కి మొత్తం పోయింది హెయిర్ అనేది. ఓకే. సాధారణంగా మీరు అడిగిన మీకున్న ప్రాబ్లమ్ లో మీకు యాక్చువల్ ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉందండి. ఏంటంటే టైఫాయిడ్ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ హెయిర్ లాస్ ఉంటుంది. మలేరియా కానీ టైఫాయిడ్ కానీ వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత చాలా అగ్రెసివ్ హెయిర్ లాస్ ఉంటుంది. దానికి హెయిర్ న్యూట్రిఫికేషన్ తో పాటు మనం బాడీలో ఉన్న న్యూట్రిషన్, ప్రోటీన్ ఇంటేక్ బాగా పెంచకపోతే కనుక మళ్ళీ రిజ్యూనేషన్ రాదు. కానీ కరెక్ట్ గా చేసినట్లయితే మాత్రం మళ్ళీ 100% రిజ్యూనేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి అన్నమాట. నేను కనుక ఒకసారి ఆయన చూడగలిగితే కనుక బెటర్, ఐ కెన్ అడ్వైజ్ ఇన్ ద రైట్ ట్రీట్మెంట్. రవివరన్ కావచ్చు, కిరణ్ కావచ్చు, మహేష్ కావచ్చు, అందరూ హెయిర్ ఫాల్, ఇవి ప్రాబ్లమ్స్, బాల్ హెడ్ వస్తుంటుంది, ఫ్యామిలీ హిస్టరీ. అయితే అత్యాధునిక చికిత్సా పద్ధతులు ఏమేమి ఉన్నాయి సార్ మీ వద్ద? మేజర్ గా ఏంటంటేనండి, మనకి డాండ్రఫ్ అయినా, ఒక గ్రీజీ స్కాల్ప్ ఆయిలీగా వస్తున్నా, లేదంటే హెయిర్ లాస్ స్టార్ట్ అయినా, సాధారణ హెయిర్ లాస్ కారణాలు అంటే మగవాళ్లలో ఆండ్రోజెనిక్ అలోపేషియా, అంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, మేల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడంతో బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా స్కాల్ప్ మీద డిహెచ్టీ అన్న పేరుతో డిపాజిట్ అవుతుంది, డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్. సో అది డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే రూట్స్ ని డామేజ్ అయిపోవడంతో హెయిర్ అలా వచ్చేస్తుంటుంది వితౌట్ పెయిన్. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్ కాజ్, అలాంగ్ విత్ థైరాయిడ్, స్ట్రెస్, ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం, బాగా డైటింగ్ చేసిన వాళ్ళకి కూడా హెయిర్ లాస్ వస్తుంటుంది. సో ఇవన్నీ కారణాలు, ప్లస్ రాంగ్ కెమికల్స్, ఇష్టం వచ్చినట్టుగా ఏ పరిస్థితి వాడడం, సరైన హైజీన్ లేకపోవడం, ఇంప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్, రోజుకి అట్లీస్ట్ 7 hours స్లీప్ ఉండాలి. సో ఇవన్నీ కాకుండా అలాగే మగవాళ్ళకి స్మోకింగ్, దెన్ టైఫాయిడ్, దెన్ మలేరియా, ఇలాంటి కొన్ని కండిషన్స్ వలన హెయిర్ ఫాల్ అగ్రెసివ్ గా ఉంటుంటుంది. సో దానికి మనం ఏంటంటే ఇఫ్ యూ టేక్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి సరిపోతుంది. అలా కాకుండా పలచబడిపోయి ఉంటే కనుక, హెయిర్ ఉన్నా కూడా పలచబడిపోయి 40% 50% పలచబడిపోతే కనుక వాళ్ళకి ఇప్పుడు స్టెమ్ సెల్ అని పీఆర్పీ అని అంటున్నాం, కానీ శ్రీరూపులు ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి జెల్ బేస్డ్ స్టెమ్ సెల్ వస్తుంది. సో దాంతోపాటు స్పానిష్ హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటితో మనం ఏంటంటే పెయిన్లెస్ గా ఇంజెక్షన్ చేయకుండా మైక్రో డర్మా రోలర్స్ అని ఉంటాయి, చిన్న రోలర్ ద్వారా పై పైన మైక్రో హోల్స్ వితౌట్ పెయిన్ వితౌట్ బ్లీడింగ్ క్రియేట్ చేశాక ఈ జెల్ ఫార్మ్స్ ని, హెయిర్ సిస్టమ్స్ ని మనం అక్కడ అప్లై చేసి ఎలక్ట్రోపోరేషన్ అనే ఒక డివైస్ ద్వారా మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తో మసాజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ రూట్ లెవెల్ నుంచి రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదే ఫుల్ గా బాల్డ్ అయిన వాళ్ళకి మనం ఇందాక మాట్లాడినటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. నెక్స్ట్ కాలర్ అండి, శివకుమార్ వెయిట్ చేస్తున్నారు. హలో శివకుమార్ గారు. హలో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నాకు ముందు పాటలో వీ షేప్ టైప్ లో హెయిర్ పోయింది. ఓకే అండి. దాన్ని ఎట్లా రిప్లేస్ చేయొచ్చు? దాన్ని చేయొచ్చు యాక్చువల్లీ, చాలా మంది చేరాలని చెప్పారు. ఎందుకంటే వి టైప్ లో పోయింది కానీ మిగతా హెయిర్ టాప్ లోని, ఫ్రంట్ లోని, బ్యాక్ అంతా బాగుంది కదండి? అంతా బాగుంది. అక్కడ ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయి, చేరాదు కష్టం చాలా మంది అన్నారనమాట. ఆప్టిక్ నర్వ్ అనేది కంటికి బాగా దగ్గరగా, కంటి దగ్గర ఉంటాయండి, అంతేకాని ఆ ఏరియాలో ఎక్కడ ఆప్టిక్ నర్వ్స్ అని ఉండవండి.
సో మేజర్ గా ఏంటంటే మీకు హెయిర్ వి షేప్ లో పోయినప్పుడు ఆ వి షేప్ లో ఎక్కడైతే పోయిందో ఆ ఏరియాలో మార్క్ చేసుకున్నప్పుడు మీరు పిక్చర్స్ లో కూడా చూడొచ్చు, డిస్ప్లే అవుతుంది పిక్చర్స్ లో. ఆ ఏరియాలో రెగ్యులర్ గా మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ కాలర్ అండి, అనంతపురం నుంచి గిరిప్రసాద్. గిరిప్రసాద్ గారు చెప్పండి. మీరే చెప్పాలి సార్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మాట్లాడతాను. హలో, నమస్తే గిరిప్రసాద్ గారు, చెప్పండి. హలో గిరిప్రసాద్ గారు, వినిపిస్తోందండి, మీ డౌట్ ఏంటో చెప్పాలి ప్లీజ్. హలో చెప్పండి గిరిప్రసాద్ గారు. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టట్లేదండి, కన్ఫ్యూజ్ అయిపోతారు, సో ప్లీజ్. ఓకే చెప్పండి తొందరగా, టైం లేదు కదండి చెప్పాలి. మీరు హెయిర్ ఫాల్ అంటున్నారా? అవునండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? అనంతపురం నుంచి. హెయిర్ ఫాల్ ఎప్పటి నుంచి గిరిప్రసాద్ గారు? ఒక 3 మంత్స్ నుంచి ఎక్కువ అవుతుందండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో గిరిప్రసాద్ గారు, మీ ఏజ్ ఎంత అండి? 22 సార్. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ కానీ మీ మదర్ వాళ్ళ బ్రదర్స్ కానీ మీ మేనమామలకు కానీ రెండు పక్కల ఉన్న తాతగారు కానీ బాల్డ్ హెడ్ ఏమైనా ఉందండి? లేదు లేదండి, అలా లేదు. ఓకే, సో ఇప్పుడు 3 మంత్స్ నుంచి మీకు హెయిర్ లాస్ ఉంది అంటున్నారు కదా, ఈ హెయిర్ లాస్ అంటే ఎలా పలచబడిందా లేకపోతే బాగా ఊడిపోయినట్టు అయిపోయిందా లేకపోతే బాల్డ్ హెడ్ లా వచ్చేసిందా? ఊడిపోతున్నాయండి, ఊడిపోతున్నాము. ఓకే, అంటే జిడ్డు గారడం అంటున్నారు. సో గ్రీజెస్ స్కాల్ప్ అనమాట. సో గ్రీజెస్ స్కాల్ప్ కి ఏంటంటే మెడికల్ గా మనం ట్రీట్ చేసినట్లయితే సరిగ్గా 6 మంత్స్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేసినట్లయితే ఆటోమేటిక్లీ హెయిర్ కెన్ రీజనరేటెడ్ నార్మల్. ఓకే, అయితే శ్రీరూప్ లో బ్రెజిలియన్ టెక్నిక్స్ ద్వారా చేసే ప్రొసీజర్స్ కి సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్? 100%. ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే మామూలుగా మంత్లీ వన్స్ విజయవాడ వెళ్తుంటాను, మంత్లీ వన్స్ భీమవరం వెళ్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సండే అంటే వచ్చే సండే 3 డేస్ లో అందరి భీమవరం, అక్కడ మనం చేసిన పేషెంట్స్ కి ఉన్న సక్సెస్ రేట్ ని బట్టి అక్కడ నాకు ఉన్న కొలీగ్స్ ని ఉన్న రిక్వెస్ట్ కొద్దీ వీఆర్ గోయింగ్ దేర్ అండ్ వీఆర్ స్టార్ట్ ఏ సెంటర్ దేర్. అలాగే విజయవాడలో కూడా మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటాను. సో మనకి వచ్చే విజయవాడ నుంచి వచ్చే పేషెంట్స్ నెంబర్స్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కూడా ఉన్న కొలీగ్స్ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ మంత్లీ వన్స్ అగైన్ 23rd ఆఫ్ దిస్ మంత్ అండ్ దేర్ ఇన్ విజయవాడ. సో వీ కెన్ స్పీక్ అబౌట్ ద సక్సెస్ రేట్. అంటే ఏంటంటే మీ జస్ట్ 2 ఇయర్స్ పీరియడ్ శ్రీరూప్ హాస్ రీచ్డ్ వెరీ హైయెస్ట్ ప్లేసెస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద సక్సెస్. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఓవర్ వెయిట్ కావచ్చు లేదంటే హెయిర్ ఫాల్ కావచ్చు ఇవి రాకుండా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓవర్ వెయిట్ కాకుండా అంటే ఫస్ట్ ఇస్ స్టాప్ ఈటింగ్ రైస్. రైస్ తింటే నేను ఎన్ని దేశాల్లో ఉన్నాయి రైస్ అనేది తినడం కూడా తెలియదు, రైస్ అని తెలియని దేశాలు చాలా ఉన్నాయి, మనం తినాలని రూల్ లేదు. అలాగే ఆయిలీ ఫుడ్స్ తగ్గించేసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ అన్ని తినొచ్చు, క్యాష్యూ పిస్తా మానేయాలి. దుంపల్లో బంగాళాదుంపలు లాంటి ఫ్రూట్స్ లో 5 రకాలు బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, జాక్ ఫ్రూట్, చీకు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటబుల్స్ అండ్ మోర్ ఆఫ్ వాటర్. డ్రింక్ అట్లీస్ట్ ఫ్యూ గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ ఎవ్రీడే అండ్ డూ సమ్ లిటిల్ వర్క్అప్, అప్పుడు మీకు లైపోసక్షన్ అవసరం రాదు. అలాగే హెయిర్ అనేది ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ బాగా తీసుకుంటూ హెయిర్ హైజీన్ మార్కెట్ లో మనం ఏదేదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఏదో రకరకాలుగా వాడేయకుండా ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకుని జాగ్రత్తగా మనం ప్రాపర్ షాంపూ, ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ప్రోటీన్తో పాటు అలాగే లాట్ ఆఫ్ ఫ్రూట్స్, గుడ్ స్లీప్, 6 అవర్స్ కంటే 7 అవర్స్ కంటే ఎక్కువ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకుని ఉంటే కనుక ఆటోమేటిక్లీ హెయిర్ ఇస్ హెల్దీ. మీరు అన్నట్టు చాలా మంది యాడ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతుంటారు, కన్సల్టేషన్కి వెళ్ళిపోతుంటారు. సో ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే ముందు ఎటువంటి కనీస అవగాహన ఉండాలి ప్రతి ఒక్క పేషెంట్ కి కావచ్చు? ఇప్పుడు నెట్ ఇంటర్నెట్ చాలా యాక్సెసిబుల్ అయిపోయిందండి. సో యూ కెన్ స్టడీ ఆల్ ద వెబ్సైట్స్, వాళ్ళ డాక్టర్స్ క్రెడెన్షియల్స్, వాళ్ళు ఎక్కడెక్కడ ఏంటి ఏ టెక్నిక్స్ చేస్తున్నారు. అలాగే కాస్త స్టడీ చేసిన తర్వాత కుదిరితే కనుక డాక్టర్స్ ని కలిసిన తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేషన్ ఉన్నాయి, వాళ్ళు ట్రీట్ చేసే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసిన తర్వాత మన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని అనమాట. సరిగ్గా శ్రీరూప్ లో ఎటువంటి చికిత్సా విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయంటారు? అంటే మేజర్ ఫ్రమ్ ద టాప్ టు టో కాస్మెటిక్ సర్జరీలో కాస్మెటాలజీలో ఎవ్రీథింగ్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు డిస్కస్ చేశాం, అలాగే బొటాక్స్, ఫిల్లర్స్, లోవర్ ఐలిడ్ ట్రీట్మెంట్స్, లిప్ ఆగ్మెంటేషన్, లిప్ రిడక్షన్, నోస్ ట్రీట్మెంట్స్, డబుల్ చిన్ రిడక్షన్ వితౌట్ సర్జరీ వితౌట్ పెయిన్ కాల్డ్ మిసోథెరపీ అనమాట, అలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్లస్ట్ రిడక్షన్, లైపోసాక్షన్, టమిటాక్స్,
రకరకాల సర్జరీస్ అనమాట. వీ డూ లాట్ ఆఫ్ సర్జరీస్ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇన్ ద కాస్మెటిక్ సర్జరీ అండ్ కాస్మెటాలజీ సెగ్మెంట్స్. ఓకేనండి డాక్టర్ రాజశేఖర్ గారు, శ్రీరూపులో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే లైపోసెక్షన్ గురించి క్లియర్ గా వివరించారు. అలాగే బ్రెజిలియన్ టెక్నిక్స్ ద్వారా చేసే ప్రొసీజర్స్ కి సక్సెస్ రేట్స్ అద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు. చాలా మంది కాలర్స్ కి మంచి సెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. చూస్తున్నాం వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.